ప్రతినిత్యం ఎట్లా పఠించాలి? అంటే మౌనంగా పఠించచ్చా, గట్టిగా చదువుతూ పఠించచ్చా, ఎట్లా పఠించచ్చు? అంటే దీనికి ఒకటి ఉందమ్మా, ఎప్పుడు మంత్రం అనేది, మంత్రం అనేది లోపల మామూలుగా అంతర్గతంగా చేసుకోవాలి. ఈ స్తోత్రాలు పారాయణలు ఇవన్నీ చూసారా, బయటికి చేసుకోవాలి. దీంట్లో ఇంకోటి, విష్ణు సహస్రనామంది భీష్ముడి ద్వారా ఆ ధర్మరాజుకు చెప్పించాడు. ఎవరు చెప్పించారు? కృష్ణ పరమాత్మ చెప్పించాడు. ఎందుకంటే భగవద్గీత కూడా అర్జునుడి ద్వారా లోకానికి చెప్పించాడు. భగవద్గీత ఎందుకు చెప్పించారంటే, వాళ్ళు చెప్తే ఆ తిన్నగా పరమాత్మ చెప్తే మనకి అందుకోలేంత శక్తి ఉండదు. గంగని గనక ఆ పరమేశ్వరుడు జటాజుటంలో పెట్టుకుని తర్వాత ఎట్లా భూమి మీద కుదిలాడో, ఇవన్నీ ఇదనమాట. దాని ఒక ధర్మ సూక్ష్మతది. ఇంకోటి దీంట్లో విష్ణు సహస్రనామంలో 108 శ్లోకాలు ఉన్నాయి మొత్తం మొత్తం చూస్తే. కాకపోతే ఈ సంఖ్యాపరంగా 9 విశిష్టత, చాలా విశిష్టత ఉంది. సరే, అది మరి అడగలేదు, అది అప్రస్తుతం కూడా. తర్వాత ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామం ఎందుకు చేయాలి అన్నారంటే, ఈ ముఖ్యంగా ఈ విష్ణు సహస్రనామంలో 108 శ్లోకాలు మన శరీరంలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో పాటు కొన్ని మర్మేంద్రియాలు ఉన్నాయి కలిపి మొత్తం. అంటే ఏంటంటే, ప్రతి శ్లోకము ఒక ఒక భాగ కర్మ ఒక ఇంద్రియానికి వెళ్ళిపోతుంది. అంటే మన శరీరానికి అట్లా భగవంతుడు ఆ పరమాత్మ అట్లా సృష్టించాట. ప్రతి శ్లోకం కూడా మీరు విష్ణు విష్ణు రషట్కారో భూత భవ్య భగవత్ ప్రభు అనేది ఒక భాగానికి వెళ్ళిపోతుంది. అట్లా ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క శ్లోకం వెళ్తుంది. అంటే శరీరం మొత్తం మీద ఉన్న ఈ ఇంద్రియాల్లో 108 ఇంద్రియాలకి చక్కగా మనకు కనబడేవి కర్మేంద్రియాలు పంచేంద్రియాలు ఐదే ఇదేనా కూడా, వీటిల్లో ఈ మనకి తెలియనివి చాలా ఉంటాయి లోపల అంతర్గతంగా. వాటిల్లో కూడా మనం ఈ యొక్క పరమాత్మ యొక్క ఆ నామాలు వెళ్ళేసి మన జ్ఞానశక్తిని దేహశక్తిని తర్వాత శరీర శక్తితో పాటు మన ఇంద్రియ శక్తి మానసిక శక్తి బుద్ధి వైభవం కూడా పెరిగేసి మనకి అమితమైన ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ చైతన్యమూర్తి యొక్క ఆ విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామం ఏంటి, విష్ణువుని కీర్తించడమే, ఆ విష్ణుమూర్తి యొక్క ఆ తేజస్సుతోటి మనకి చైతన్యం శరీరము ఆమూలాగ్రము ఆ విష్ణుమూర్తి ఆవహించి మన శరీరాన్ని దివ్యమైన కాంతులతోటి చైతన్య రూపంతో మనం చక్కగా జీవించడానికి ఉపయోగపడుతుంది. అంత ప్రత్యేకత ఉంది ఆ విష్ణు సహస్రనామానికి. అందుకని ఇంకోటి అడిగారు మీరు, నిత్యం చేయొచ్చా అంటే, నామస్మరణ ఎప్పుడు చేయొచ్చమ్మా, లోపల చేసుకో బయట చేసుకో ఎట్ట చేసుకున్నా పర్వాలా. కాకపోతే ఏంటంటే ఆ తప్పులు లేకుండా చేసుకోవాలి. తర్వాత పారాయణగా చేసుకుంటే మాత్రం దేవుని ముందు చక్కగా కూర్చొని చేసుకుంటే మంచిది. ఎప్పుడూ స్మరించుకునేవాడికి, ఒక్కొక్క శ్లోకం చదువుకునేవాడికి ఏ అవస్థలో ఉన్నా చదువుకోవచ్చు, ప్రయాణం చేస్తూ వెళ్ళొచ్చు. తర్వాత స్పష్టంగా తప్పులు మాత్రం ఉంటే ఏంటంటే వాగ్దోషం ఉండకూడదు. అందుకని వాగ్దోషం లేకుండా ఎప్పుడైనా చదువుకోవచ్చు. పారాయణ మాత్రం పారాయణగా చేయాలంటే శుచి శుభ్రంగా పవిత్రమైన స్నానం చేసి పవిత్రమైన వస్త్రంతో కూర్చొని ఒక చోట కూర్చొని చేసుకోవాలి. అది పారాయణ, ఇది స్తోత్రం.